మూసి హైవే తప్ప మూసి హైవే జనగాం భువనగిరి మోడల్ స్టేషన్ ముప్పై వేల కోట్లు మిగిలించినందుకు సింగరేణి వర్కర్స్ ఆఫీసర్స్ నాకు పిలిచి సన్మానం చేస్తామని చెప్పి టైం అడిగింది సార్. మీరు మీ దృష్టికి తీసుకురాగానే అంత పెద్ద టెండర్ ఇలా కాపాడింది సింగరేణి, థ్యాంక్ యూ సార్ అని చెప్పిన ఈ విషయాలు తప్ప మీరు పొలిటికల్ కమిటీలు గుంపీలు అని ఎక్కడ దయచేసి మీరు పెట్టద్దో మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సీరియస్ గా ఉందని ఒక పోరాటం మూసి మీద కోటి మందికి సంబంధించిన ఆరోగ్య ఆరోగ్య కొట్లాడినప్పుడు మీరు ఎవరెవరు అడిగిందని ఆయన ఓట్లో కూర్చొని దయచేసి పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత ఇంకా మీ ఇష్టం మీకు వదిలిపెట్టేస్తుంది. పెడితే మాత్రం వాళ్ళతో నేను ఎప్పుడు కూడా మాట్లాడాలి. మూసి ఒకటే కాదు మిగిలిన చాలా ఇంపార్టెంట్. రాత్రి కేతపల్లి ఇన్పావుల దగ్గర ముగ్గురు చచ్చిపోయారు, బాధ లేదా మనకు? ఇన్పావుల దగ్గర ముగ్గురు చచ్చిపోయారు, 70 ఏళ్ళ తల్లి, 43 ఏళ్ళ కొడుకు, ఇంకో ప్రేగా సీరియస్ ఉంది, ఇంకో ఇద్దరు సీరియస్ ఉన్నారు. దగ్గరకెళ్ళి కామన్ షిఫ్ట్ చేసిన పొద్దున 5 గంటలు టీవీ చూసి అంటే నీ నా బాధ ప్రజల బాధ నా పని చెప్తుంటే మీరు అర్థం చేసుకుని నాకు సహకరించాలి. ఇప్పుడు ఇలా కంపెనీలు అని పనికిరాని దాని గురించి రాజకీయాలు దయచేసి మీరు పెట్టొద్దని చెప్తున్నా. నవిలో పూత పోయింది కానీ మీరు స్కోలింగ్ వీలింగ్ వేరే పెట్టి నన్ను మూడా చేయొద్దు. నేను ఇంత తయారయ్యి మోడీ గారు నొప్పించి 3 రోజులనే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరీ గారిని మూసి మీద ఏం చేయాలో 3 రోజులు నా ఆఫీస్ లో పిలిపించుకొని నా ఆఫీస్ లో చేసుకుంటే నేను కొద్దిగా ప్రెజర్ చేసినా కొంచెం మీరు దీని మీద రాత్రి నేను ఫాలో రాత్రి నా ఆఫీస్ లో రివ్యూ చేసుకుంటా మీకు ఈ నేషనల్ చైర్మన్ నా దగ్గర పనిచేసేపోయింది పిలిపించుకుంటా. ఆయన దగ్గర పనిచేసిన నాకు తెలియదు, ఆయనే చెప్పింది కదా. అంటే అంత క్లోజ్ అటాచ్మెంట్ తోని ప్రజల బాధ కోటి మందికి సంబంధించిన జీవితాలకు సంబంధించిన బాధ అని చెప్పి నేను మాట్లాడినప్పుడు నా బాధను మీరు వ్యక్తపరిస్తే ప్రజలకు తెలిస్తే ప్రజలు కూడా పోరాటం సిద్ధంగా అవుతారు. నాతో పాటు రేపు సార్ మీరు గట్టి కొట్టాలని ఏమంటే మేము ఉంటామని చెప్తాం. ప్రపంచంలో వరస్ట్ రివర్ అని చెప్పి ఇంగ్లీష్ లో వచ్చిన నేషనల్ పేపర్ ఇంటర్నేషనల్ పేపర్ కటింగ్ చదివించి ఆయన మొత్తం చదివింది. అందుకే దయచేసి మీరు పాలిటిక్స్ ఇవ్వాలి మాత్రం రాయద్దు. ఇంకా నేను 20 నిమిషాలు ఆయనతో మాట్లాడొచ్చి వేస్ట్ అవుతుంది. నిన్న 377 లో కూడా ఇదే రేట్ చేసిన అంటే 24 గంటలు దీనే పట్టుకొని కూర్చుంటాం. ఎలక్షన్స్ మనం నా పేరు ఉన్నప్పుడు అవసరమేం చెప్పిచ్చు అంటే నేను పోటీ చేస్తున్నా లేదా ఇవన్నీ నా నేను చెప్పిన ఇప్పుడే మీ ముందనే బ్లాక్ వైట్ అంటే ఆ జేఎల్ గవర్నమెంట్ కదా మన వాళ్ళపై మనకు బ్లాక్ గీక్ ఉండదు, మనకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నది. ఎందుకు మాట్లాడుతుందంటే ఎల్లుండి నా కొడుకు యానివర్సరీ ఉంది 20వ తారీఖు, దానికి డిగ్రీ కాలేజీల 400 ఉమెన్స్ డిగ్రీ కాలేజీల 600 మంది డిగ్రీ ఫైనల్ చేసుకుని కింద కూర్చుంటున్నాడు నేల మీద. నిన్న ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండు సార్ బాబు యానివర్సరీ ఉంది కదా అంతకుముందు కంప్యూటర్ లాగా అయింది కట్టించిండ్రు సార్ బెంచులు కొని సార్ గర్ల్స్ కింద కూర్చుంటున్నాను ఆ బెంచ్లకు ఆర్డర్ ఇచ్చిన ఎందుకు కాలేదు అక్కడ 600-700 మంది కింద కూర్చుంటున్నాను. ఈ కాలంలో డిగ్రీ స్టూడెంట్స్ కింద కూర్చోవాలన్నా అంటే దాని మీద ఉన్న ఆ పని మీద థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.